పనులైతే ఏంటి లేవన్నా బాబు ఎక్కడా దోల తీర్చండి మాకు పనులు లేవు కన్స్ట్రక్షన్ అయిపోయింది ఏ బాబు ఈడ జగన్ జగన్ అన్న జగన్ అన్న ఎక్కిన కాడనే మొత్తం మేము అటుకెక్కిపోను కూలీలు మాత్రం బట్టర్ నొక్కుతా డబ్బులు ఇస్తున్నా ప్రతి కుటుంబానికి ఎవరికి నొక్కుతాండ ఉన్నోడికి నొక్కుతాను నేను అడుగు లేదు లేవరు ఉన్నాము ఎందుకు పనికి రాకుండా పోతున్నాము ఎవడో పని చేస్తే వెళ్తామని చూస్తున్నాము కన్స్ట్రక్షన్ ఆపిస్తాడు పనులు ఎక్కడ లేవు సెంటర్ రావడము ఇంటికెళ్ళిపోవడము పని ఉంది పనికి పని చేసుకుని మేము కష్టపడే రూపాయి తింటాం ఆడ వేస్తాడు ఎవరికి వేస్తాడు ఉన్నోడికే వేస్తాడు ఆటోవాడికి వేస్తాడు భూమి ఉన్నోడికేమో రైతు భరోసా వేస్తాడు మా నాటి కూలీ లేట్ అయిపోలే పనులు లేవు మీరు దాచుకునే ఈ కార్మికుల నిధి నుంచి కూడా డబ్బులు అవి కూడా వ్యాపడతాడు మరి అంతే మరి ఎలా దేని గురించి ఓటేసామంటావు ఇప్పుడు అప్పుడు వేసాము ఏదో జగన్ అన్న వస్తాడు రాజన్న కొడుకో వదిలేస్తాడని అడుగు పట్టించేస్తాను ఇంకేం చేద్దాం నాలుగేళ్ళు అవుతుందన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నాలుగేళ్ళు అవుతుంది ఇంకా ఇసుక ఇంత ధరలు పెట్టుకొని ఇల్లు కట్టుకునే పరిస్థితులు ఉన్నాయా లేవు అన్న ఈ రోజున నువ్వన్నట్టుగానే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారేమో వైజాగే ఇక్కడ నుంచి క్యాపిటల్ అక్కడ నుంచి జరుగుతాయి మీరు పరిశ్రమలు రండి అంటున్నారు నువ్వు అన్నట్టు సత్యాల రామకృష్ణ రెడ్డి గారు కాదు కాదు బుగ్గన గారు తెలియక అన్నాడు మూడు రాజధానులు ఉంటాయి అంటున్నాడు మరి అసలు ఏది అనుకోవాలి ఏది రాజధాని మరి ఇప్పుడు దాకా ఉన్న ఈ అమరావతి ఏమైపోద్ది ఎక్కడెక్కడ నుంచో శ్రీకాకుళం నుంచి కూడా వలస వచ్చిన కూలీలు కార్మికులు మళ్ళీ ఇప్పుడు వైజాగ్ తరలిపోవాలంటే ఇదేమన్నా ఆటలా లేకపోతే అగ్గిపెట్ట ఇక్కడ నుంచి తీసి అక్కడ పెట్టాలి లేదండి వాళ్ళు రాజకీయంలో ఉన్నారు అటుది ఇటు చెప్పినా ఇటుది అటు చెప్పినా మనం వినవలసిందే ఆర్థిక శాఖ మంత్రి ఏమన్నాడు వైజాగ్ వెళ్ళిపోతుంది రేపే రాయుదని చెప్పాను నిన్న ఈవేళ మార్నింగ్ లూజ్ చూస్తే సజ్జల రామకృష్ణ గారు ఏమంటారంటే ఆయనకి ఏదో తెలీదు ఎవరు లేదంటే అదే ఎన్నేస్తామా మాకు కాదు మూడు రాజధానులు డెవలప్మెంట్ చేస్తామంటాడు ఈయన ఇప్పుడు అంటే ఓట్లేసి గెలిపించిన మంత్రి చెప్పేది ఎక్కువ లేకపోతే ఎవరికి ఒక సలహాదారుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక సలహాదారుని పెట్టుకున్నారు 50 మందిలో ఆయన ఒకటి సలహాదారు వాళ్ళిద్దరిలో వాళ్ళకే సెట్ కావట్లే మన రాజధాని మనమేం డిసైడ్ చేస్తాం ప్రజలము ఓటు వేసినా సరే మనలో ఏం లేదు వాళ్ళు ఏది చెప్తే తినవలసిందే ఈ 5 సంవత్సరాలు తర్వాత ఇప్పుడు అమరావతి అన్నారు అది రావట్లో ఆల్రెడీ తుప్పు వచ్చింది ప్రతి ఎకరంలో కూడా ఉన్నాం ప్రతిదీ ఏదో ఒక కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది రైతులు పండించుకోవడానికి కూడా అవ్వదు కొన్ని రోడ్లు వేస్తారు ఇవి ఆల్రెడీ నాకు తెలిసినంతవరకు 50 సంవత్సరాలు ఆగవలసిన బిల్డింగ్ ఈ రోజు 25 సంవత్సరాలు కూడా అవ్వదు మళ్ళీ దాన్ని కన్స్ట్రక్షన్ చేసిన సరే దాన్ని ఆయిల్ రాయాలా అంత పగబట్టి తుప్పు పట్టేదాకా చేసే పరిస్థితి ఎందుకు అంటుంది అంతే నేను ఇక్కడ నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నా నాకు ఇక్కడ ఓటేయండి అని అడిగాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కరెక్ట్ అన్నారండి అన్నారు కానీ ఇప్పుడు ఆల్రెడీ 5 సంవత్సరాలు ఆయనకి అవకాశం ఇచ్చారు చీ ఆయన ఏదో ఆయన చేయవలసింది అవకాశం ఇచ్చారంట ఇచ్చారు ఆ రోజు ఏమన్నారు ఇక్కడే మేము కూడా సహకరిస్తాం ఇంకా 35,000 ఎకరాలు ఇవ్వండి మరొక 5,000 ఎకరాలు ఇవ్వండి అప్పుడు పెద్ద రాజధాని అవుద్ది అన్నారు అని ఈరోజు ఏమైంది ఆయన అధికారం ఉంది ఆయన ఏదైనా చేస్తాడు కొండ ఉంది రుషికొండ రుషికొండ ఏమవుద్దంటే మనిషికి ఒరిజినల్గా ఒక శరీరం ఎట్లా ఉంటుందో అట్లా రుషికొండ అట్లా దేవుడు సృష్టించాడు ఆ కొండను ఏం చేశారు తుప్పు తుప్పులుగా తవ్వేశారు అక్కడ రుషికొండకి చూస్తే మొత్తం సముద్రం మొత్తం అందమైన ప్రదేశం దాన్ని ఈరోజు ఈయన ఏం చేస్తాడు సగం కడతాడు వేళ రాజధాని ఆయనే మళ్ళీ వచ్చాడు అనుకో మళ్ళీ రుషికొండ డెవలప్మెంట్ ఏదో 4 బిల్డింగ్లు కడతాడు ఒకవేళ ఈయన వచ్చాడు అనుకో ఇక్కడ అమరావతి ఎట్లా అయిపోయిందో సేమ్ అది కూడా అట్లాగే అయిపోయింది ఈ డబ్బు అంతా ఎవరిదన్నా ఈ రోజు ప్రజల సొమ్ము తీసుకెళ్లి నేను అక్కడ కడతా ఇక్కడ పెడతా అంటే ఎవడు భరిస్తాడు ఇవన్నీ ఏం లేదండి ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అనుకో వస్తే ఏం చేస్తాడు మళ్ళీ అవన్నీ అయిపోతాయి 5 సంవత్సరాలు మళ్ళీ అవి ఆగిపోతాయి ఇక్కడ ఏదో చేస్తాడు అలా చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారే ఇక్కడ ఆల్రెడీ 70% నువ్వే అంటున్నావు చాలా కట్టారు ఇక్కడ ఇంకో 30% చేస్తే అయిపోయేది అంటున్నావు మరి అదేదో అదే చేయొచ్చు కదా ఈరోజు మనకు డబ్బులు లేవు ఆదాయం లేదు రాష్ట్రానికి అప్పులు పాలైపోతున్నావు మరి ఈ ఆలోచన లేదంట చెయ్యొచ్చు అంటండి ఇప్పుడు మనం ఓటేసి గెలిపించాం కదా ఈయన వస్తే ఈయన విధానం ఈయన నడుతాడు ఆయన వస్తే ఆయన విధానం ఎవరికి నచ్చిన రాయదని వాళ్ళు కడతనే ఉంటారు ఇప్పుడు ఈరోజు ఏమంటారు సుధారణ ఈరోజు అన్న ఆల్రెడీ ఇక్కడ హైకోర్టు కట్టారు కదా మళ్ళీ కర్నూలులో హైకోర్టు కడతారంట ఈ హైకోర్టుకే ఇంకా జడ్జీలు అందరూ వెళ్ళట్లేదు మళ్ళీ కర్నూలులో ఎప్పుడు కడతారు మళ్ళీ ఎప్పుడు చూస్తారు ఇప్పటికే చాలా మంది రాయదాన్ని చూడగా చనిపోయారు
మళ్ళా రాజధాని చూడాలనుకుంటే మళ్ళా అక్కడికి వెళ్ళి ఫౌండేషన్ వేసి ఇవన్నీ చేయాలంటే ఇలాగా నానుస్తా ఉంటాయి. ఎప్పుడు మన పిల్లలకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి? ఎప్పుడు దారులు? ఒక అతను బ్యాంక్ అతను అడిగాడు, ఏమయ్యా మీది ఏ జిల్లా అని అడిగాడు. మాది శ్రీకాకుళం జిల్లా అండి. అది పెట్టుకోవాలో తెలియదు, విజయనగరం పెట్టుకోవాలో తెలియట్లేదు. మరి నేనేం నేనేం తెలియాలి? నాకేం తెలియదు. మరి ఆయన్ని అడగండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని అడగ. ఆయనకే తెలియదు మా అమ్మాయి జిల్లాలో ఉన్నామనేది. ఒకటేమో శ్రీకాకుళం ఒక ప్రూఫ్ ఉంది, ఒకటేమో విజయనగరం ఉంది. ఏదో అనేది మాకే కనపడట్లేదు. నేను మీకు ఏమి అడ్రస్ చెప్పనన్న బ్యాంక్ వాళ్ళకి. అవునా అంటాను రాళ్ళు. అందుకే ఏం చేస్తామంటే మనకు రాజధాని అనేది సస్పెన్స్లో ఉంది, ఏ చెప్పాలి మాకే అర్థం కావట్లేదు. అంతేగాని ప్రజలు ఆలోచించారంటావు, ఈసారి ఓటేసేటప్పుడు కూడా ఏమో ఆలోచించారా? ఆలోచన అంటే అండి, జనాల ఆలోచన ఏమి ఉండదండి. ఎందుకంటే జనాలకి ఏమవుద్దంటే ఆ రోజు క్వార్టర్ మంది ఇచ్చారనుకో, అంటే అందరూ తాగరు, తాగేవాడు క్వార్టర్ మంది ఇస్తే ఆ నైట్ నైట్ మారిపోతుంది. అంతేకాని బతుకు తిరగవద్దు. ఇప్పుడు నువ్వు శ్రీకాకుళం జిల్లా నుంచి ఇక్కడ దాకా వచ్చావంటే, విజయవాడ కృష్ణా జిల్లాకు వచ్చావంటే ఎందుకు వచ్చావు? అది కొందరికేనండి, అది ఎడ్యుకేషన్ కదా. వచ్చాం కరెక్టే, కానీ ఇక్కడ నుంచి నువ్వు వైజాగ్ వెళ్ళాలంటే మొత్తం కుటుంబాన్ని మళ్ళీ తీసుకెళ్లాలంటే ఎంత ఖర్చులు అవుతాయి, ఎంత ఇబ్బంది పడాలి? మఠనగర్ లో పరిస్థితులు ఏంటి? ఇప్పుడు వైజాగ్ మళ్ళీ వెళ్ళిపోవాలంటే వెళ్ళే పరిస్థితులు ఉన్నాయా? అక్కడికి వెళ్ళే పరిస్థితి ఏమి ఉండదండి. ఏదైనా అక్కడ వాళ్ళు ఇక్కడ రావాల్సిందే, కానీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేది అనేది జరగదు. ఏదైనా పని ఇక్కడ నుంచి విజయవాడ డెవలప్ అవ్వాలి, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పని ఉండడం అంటే కష్టం. సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్తున్నాడు బాబాయ్, వైజాగ్ వచ్చేయండి, వైజాగ్ లో పెట్టుకోండి పరిశ్రమలు. ఏదో వాళ్ళు ముఖ్యమంత్రి వాళ్ళ చేతిలో ఉన్నాడు కాబట్టి ఆ మాటలు చెప్తున్నారు అంతే. అంత మించి ఇక్కడికి అక్కడ అట్లా ఎందుకు వేసాము? ఏదో ఒకసారి ఛాన్స్ ఇవ్వమన్నారు, చూసాము. ఏమన్నా డెవలప్ ఉండిద్దాము, పని ఉండిద్దాము, చూసాము. మాకు ఫస్ట్లో రాజశేఖర రెడ్డి ఉండగాని, ఎన్టీఆర్ జడ్జి ఉండగా మాకు ఆటనగర్ పనులు అంటే ఎట్లుండేది తెలుసా? పొద్దున 6 వచ్చి మళ్ళీ సాయంత్రం 10 వెళ్ళేవాళ్ళు ఇంటికి. ఇవాళ ఏమి లేదు, 1 చేస్తే 10 పనుకుంటామే. మరి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈయన చంద్రబాబు గారు వచ్చి ఇక్కడ అమరావతిలో మనం రాష్ట్రం పెట్టుకుందాం అనుకున్నప్పుడు కూడా ఆ గత 5 పనులు ఎట్లున్నాయి బాబు? పర్లేదు, కొద్ది పనులు ఉన్నాయి, పర్లేదు. ఆయన ఏదో తాత్కాలికం అన్నాడు, దాన్ని అట్ట చూసేసాడు, మూసేసాడు, ఉంచుదామా తీద్దామని ఆయన ఆలోచనలు ఆయన ఉన్నాడు. వీళ్ళు వచ్చేసి దాన్ని సాంతం ఎత్తేసేసి హైకోర్టు లేకపోతే నిర్మాణాలు ఇన్ని చేసిన తాత్కాలికం ఎట్లా అనుకుంటాం? మరి ఆయన ఆ మాట చెప్పారు, ఇప్పుడు అదే మాట్లాడుతున్నారు. వీళ్ళు మాట్లాడినప్పుడు మనం ఏం చెప్పలేము. ఈయన అన్నాడుగా, నేను ఇక్కడే ఇల్లు కట్టుకుందా, నేను ఇక్కడ ఉన్నా, నాకు ఒక అవకాశం ఇవ్వండి. కట్టే ఉన్నాం మరి అంతే తప్పదుగా. కానీ మరి పెరిగిన ధరలు ఇంట్లో పెళ్ళం పెట్టుకో రూపాయి ఇవ్వడం, ఈ పరిస్థితులు ఉన్నాయా ఈరోజు? అవును, అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్, చాలా డిఫరెన్స్ ఉంది. ఈ ధరలతో ఇవన్నీ చాలా బాధపడుతున్నారండి అందరూ. ఆటో నగర కార్మికులు అయితే ఇబ్బందులు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, అసలు చాలా ఇబ్బంది పడుతుంది. ఈ టైంలో వైజాగ్ వెళ్ళడం అనేది జరుగుతుందంటారా? ఇక వైజాగ్ అంటారా? వైజాగ్ ఆల్రెడీ డెవలప్ అయ్యి ఉందండి, అక్కడికి వెళ్ళి ఏం చేస్తాము మేము? అక్కడికి ఇక్కడ నుంచి వెళ్ళాలంటే వెళ్ళలేం కదా, అక్కడ నుంచి వాళ్ళు రావాలండి ఇక్కడికి వస్తారు. సామాన్యులు మీరే చెప్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రి వచ్చి అక్కడికి వచ్చేయండి, ఆడ చూసుకోండి అంటారేంటండి? అక్కడికి వెళ్ళి ఏం చేయమంటాం? అక్కడ డెవలప్ అయ్యి ఉండదని ఇంక మనం వెళ్ళి ఏం చేస్తాం అక్కడ? ఇక్కడ ఏదో ఇక్కడైనా డెవలప్ చేసుకోవాలి, కానీ అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం? ఏదైనా పని ఉంటే ఇక్కడ చూసుకుని ఇక్కడే బతికే ఏదో చేయాలి, కానీ మనం అక్కడికి వెళ్ళి ఏం చేయగలుగుతాం?